వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లైనటువంటి స్త్రీకి అందము ఐశ్వర్యము మెడలో తాలిపట్టు భర్త భార్యకు కట్టిన వేద మంత్రాలతో తంత జరుగుతూ ఉంటుంది. శుక్రవారము మంగళవారము అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా కనుక చేసినట్లయితే ఐదో తనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలు పిన్నిసులు కానీ ఏ ఇతర ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులను కానీ అసలు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింది వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి. మంగళసూత్రాలకు ఎప్పుడూ కూడా ఎరుపు నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారాన్ని తీసుకొని దానికి ఒత్తుగా పసుపును రాసి పసుపు గమ్మును తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ కట్టించుకోవాలి. ఇక ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసుకుని ఉదయం 9 గంటలలో మరలా మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా భార్య పాటిస్తే భర్త యొక్క ఆయుస్సు బలంగా ఉంటుంది. వివాహమైన ప్రతి మహిళకు ఐశ్వర్యము మెడలో తాలిబట్టు భర్త భార్యకు కట్టినప్పుడు వేద మంత్రాలతో తంత జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతూ ఉంటుంది. మంగళసూత్రానికి సంబంధించినటువంటి విషయాలను ప్రతి భర్త కూడా తెలుసుకో. భార్య అలా మంగళసూత్రం వేసుకోలేగా చూసుకోవాలి. భర్త యొక్క ప్రాణాలు మంగళసూత్రంలోనే ఉంటాయి కాబట్టి ఈ విషయం భర్తని ఎక్కువగా భార్య జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది. మంగళసూత్రం ఎలా ధరిస్తే శుభము సిరి సంపదలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి అయినప్పటి నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడము అనేది మన యొక్క భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఎప్పటిది కాదు, పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క మెడలో తాలి బొట్టును మాత్రమే కడతాడు. తరువాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాలను చిన్న చిన్న విగ్రహాలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు, అది పొరపాటు, అలా చేయవద్దు. మంగళసూత్రం భార్యాభర్తల యొక్క ప్రతీక. మంగళ అంటేనే శుభప్రదం, శోభాయమానం. సూత్రము అంటే తాడు ఆధారం అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు యొక్క మెడలో 3 ముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, సంసారం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సాగాలని వధువు యొక్క మెడలో 3 ముళ్ళను వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్లి జరిగినట్లు దేవదేవతలందరూ కూడా నూతన వధువరులను దీవిస్తారని ఒక నమ్మకం. అయితే ప్రస్తుతం కొంతమంది ఆడవారు మంగళసూత్రాన్ని పక్కన పెడుతున్నా మంగళసూత్రానికి బదులు నల్లపూసల హారాలను ప్రస్తుతం ట్రెండ్కు నడుస్తున్నటువంటి విధంగా ఉండేటటువంటి మంగళసూత్రాలను ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. దక్షిణాది మంగళసూత్రాన్ని తాలిగా పలుకుతారు. నలుపు బంగార వర్ణంలో ఉన్న మంగళసూత్రంలో సాక్షాత్ ఆ పరమేశ్వరులే కొలువై ఉంటారని భావిస్తూ ఉంటారు. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు. ఎటువంటి కీడు అనేది జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతి పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకుని ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసినటువంటి దారంతో కానీ పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంపూర్ణమైనటువంటి శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానం, ఒక నాడిని వ్యవస్థలని మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైనటువంటి సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒకటైపోతారంటే ఇక ఆ బంధాన్ని ఎవరు కూడా విడదీయనే లేరు. భార్య మెడలోని మంగళసూత్రం భర్తను వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రం విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలను తప్పకుండా పాటించినట్లయితే ఆ ఇంటిలో సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా కనుక చేసినట్లయితే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నిసులు ఏ ఇతర ఇనుములకు సంబంధించినటువంటి వస్తువులను పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం క్రింది వరకు ఉండాలి, అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి. మంగళసూత్రాలకు ఎప్పుడూ కూడా పగడం నలుపూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే 5 వరుసల దారాన్ని తీసుకుని దానికి ఒత్తు పసుపును రాసి పసుపు కమ్మును తీసుకుని దాన్ని మీ ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇక ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలో మరలా మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా భార్య పాటిస్తే
భర్త యొక్క ఆయుస్సు బలంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.